Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుదాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలతమాన్పి కరుణ చూపి కలతమాన్పి ఏసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. స్తోత్రం స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని గనపరుదాం. విడువ బోడమ్మా
స్తోత్రం స్తోత్రం. నీకెవరు లేరని, ఏం చేయలేవని అన్నారా? నిన్ను నిరాశ పరిచారా? నా బ్రతుకు మారదు అని నీలో నీవు అనుకుంటూ ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నేనున్నాను. యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మారుస్తాను అని వాగ్దానం మరిచిపోయావా? నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశ పరచరా? గురుగంటి వాడనడన ఎప్పటికీ ఎంతేనని నా బ్రతుకు మారదు అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాట మరచవా? కన్నీరు లాక్ష్యముగా మార్చేను చూస్తావా? నేనున్నానన్న యేసు మాట మరచవా? కన్నీరు లాక్ష్యముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. పాడదాం. కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికి మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికి మా శుభములు, అందరికి మా హృదయపూర్వక వందనాలండి. నా వెనుకున్న దావిజనులు భాస్కర్ గారికి, ఎలీషా గారికి మా హృదయపూర్వక వందనాలు. అంటే నీతిమంతుని భార్య, ఇంకో మాటలో చెప్పాలంటే దేవాది దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. ఆ కుటుంబం దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు వారికి చక్కని విందు చేశారు. దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, అలాంటి మంచి కుటుంబం. కానీ ఇప్పుడు లోతు భార్య చరిత్ర ఏమైందంటే, లోతు తన కుమార్తెలు రక్షించబడ్డారు, కానీ లోతు భార్య మాత్రం ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఆమె అలా అవ్వటానికి కారణం ఏంటి? కొంచెం జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఈ రోజున ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. లోతు భార్యకు ఏం జరిగింది, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, అవకాశం ఇవ్వబడింది, ఇవ్వబడిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంది లోతు భార్య. అవకాశం దేవుడు అందరికి ఇస్తాడు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టవంతం అయిపోతాం, కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇట్లా అయిపోతాం అన్నమాట. లోతు భార్య లాగా అటు ఇటు గానట్టు అయిపోయింది ఇప్పుడు ఆమె. ఆమె ఇంకో మాట అంటారు, పాతి పెట్ట నలమి కానీ శవం. చచ్చిందా బతికిందా? ఏమో, ఇటు చచ్చిందనటానికి లేదు, అటు బతుకుందనటానికి లేదు. ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇప్పటికీ అలాగే ఉంది ఉప్పు స్తంభంలాగా. ఆమెను ఎవరూ పాతి పెట్టలేకపోయారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు అలా అయిపోయిందంటే, ఇటు లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టలేక, ప్రభువుని విడిచిపెట్టలేక అటు ఇటు మధ్య, ఈనాడు చాలామంది అటు ఇటు మధ్య లేరా? దేవుడు కావాలి, పరుగుదీస్తుంది. రక్షణ కావాలి, పరుగుదీస్తుంది. అట్ ద సేమ్ టైం లోకాన్ని వదిలిపెట్టుకోలేకపోతుంది, పాపాన్ని వదిలిపెట్టుకోలేకపోతుంది, వాటిని వదిలిపెట్టుకోలేకపోతుంది. మనసంతానేమో సుధోమతో ఉంది, పరుగంతానేమో ఏసయ్య కోసం ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన పరుగు రక్షణ కోసం, ఏసయ్య కోసం. అందుకే ఇక్కడికి వచ్చాం మనం. పరుగు బాగుంది, కానీ మనసు నిండా ఏముంది? ఆ మనసు నిండా సుధోమ ఉంది. ఈరోజు మన మనసు నిండా ఏముంది ఆలోచించండి. మనం రక్షించబడాలి అంటే దేనికోసం పరిగెడుతున్నామో అదే మనసు నిండా నింపుకోవాలి. దేనికోసం పరిగెడుతున్నామో దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ లోతు భార్య పరుగేమో రక్షణ కోసం సోయరుకు వెళ్ళిపోతుంది, మనసేమో నాశనమైపోతున్నా, లేకపోతే కాలి బూడిదవుతున్నా, అగ్ని దేవుని ఉగ్రత దిగుతున్న సుధుమతో ఆమె మనసంతా నిండిపోయింది. కారణం, అక్కడ ఆమె సంపాదన, అక్కడ ఆమె డబ్బు, అక్కడ ఆమె బంగారం, అక్కడ ఆమె పట్టు శారీస్, అక్కడ ఆమె సంపాదించినవన్నీ, వాటన్నిటినీ ఆమె మర్చిపోలేకపోతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలామంది ఈ స్టైల్లో లేరు. పరుగు బాగుంది, కానీ మనసు నిండా ఉండాల్సిన ఏసయ్య, ఉండాల్సిన పరలోకం, ఉండాల్సింది కాకుండా ఇంకేదో ఉంది. ఈ లోకంలో ఉన్నవన్నీ గుండెల నిండా ఉన్నాయి, కానీ పరుగు మాత్రం రక్షణ కోసం పరిగెడుతున్నాం. అవకాశం అందరికి ఇస్తాడు దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చాడు దేవుడు, కానీ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే ఎంత బాగుండు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనంతటి దురదృష్టవంతులకి ఎవరైనా ఉంటారా? ఆలోచించండి.
బైబిల్ గ్రంథంలో అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదృష్టాన్ని, దేవుడు ఇవ్వబడిన అవకాశాన్ని జార విడుచుకొని దురదృష్టవంతులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అదృష్టాన్ని చక్కగా ఈ అదృష్టాన్ని చక్కగా దాన్ని ఏమంటారు సద్వినియోగం చేసుకున్న ఒకటి రెండు వ్యక్తుల గురించి జస్ట్ అలా టచ్ చేసి దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు మీకు గుర్తు చేస్తాను. దాని మీద కొంచెం ఫోకస్ చేద్దాం. లూకా శుభవార్తలోనే మీరు పేజ్ చెప్పుకోకుండా ఇక్కడే కాస్త రైట్ సైడ్ చూడండి. అక్కడ మనకి 35వ వచనం నుండి 43వ వచనం వరకు అక్కడ బర్తిమై అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తీమై కుమారుడుకు బర్తిమై. ఎరుకోకుండా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎరుకో పట్టణం కూడా వెళ్ళిపోతూ ఉంటే ఈ బర్తిమై కూర్చొని అడుక్కుంటా ఉన్నాడు. ఆ అడుక్కుంటూ ఉన్న సమయంలో ఇతని చెవిలో ఒక మాట వినబడింది. ఏంటి ఆ మాట? యేసయ్యకు జై, దావీదు కుమారునికి జై అని కేక వినబడింది. పక్కనున్న కుంటోడిని అడిగారు, అరే ఏంట్రా ఎవర్రా యేసయ్య అని. ఈ కుంటోడు మంచి ప్రజెంటేషన్ ఇచ్చాడు. అరే ఆయన సామాన్యుడు కాదురా, ఆయన ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయినోడు కూడా లెగుస్తున్నారంట. 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడంట. ఆయన గాలి తుఫానును మిక్కిలి చల్లార్ చేశాడంట. అరే మొన్న చచ్చిపోయి కుళ్ళిపోయిన శవాన్ని ఆ రాయి తీయమని తీమంటే ఆ రాయి తీస్తే అక్కడ శవం ముందు నిలబడి, సమాధి ముందు నిలబడి లాజరు బయట అంటే బయటకు వచ్చాడంట. మామూలుడు కాదురా బాబు ఆయన. ఆయన వస్తున్నాడు రా, ఈయన ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా, ఎంత గంభీరంగా ఉన్నాడో తెలుసా. అమ్మో సామాన్యుల్లాగా లేడు ఆయన అని మంచి ప్రజెంటేషన్ ఇచ్చాడండి యేసయ్య గురించి. ఆ ప్రజెంటేషన్ ఇచ్చినోడు ప్రార్థన చేయలేదు, కానీ ప్రజెంటేషన్ విన్న ఈ భర్తిమ ఏం చేశాడో తెలుసా? అమ్మో అంత గొప్పవాడా యేసయ్య, అంత గొప్ప వ్యక్తి ఇటు వస్తున్నాడా, చచ్చిపోయిన వాళ్ళే లేపాడంట, ఆయన కుంటూరులో నడిపించాడంట, ఆయన కుళ్ళిపోయిన శవాన్ని లేపాడంట, కాలి తుఫాను చల్లాడు, ఇన్ని కార్యాలు చేసినోడు నాకు నేత్రాలు ఇవ్వగలడు, నాకు దృష్టిని ప్రసాదించగలడు అని ఒక నమ్మకం గుండెల్లో తెచ్చుకున్నాడండి. ఎప్పుడైతే తెచ్చుకున్నాడో ఇప్పుడు ఇతగాడు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వచ్చింది ఇప్పుడు తనకు అవకాశం. వచ్చిన అవకాశాన్ని ఏం చేశాడంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేకలేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఓ దావీదు కుమార, ప్రార్థన రాదు అని వంకతో తప్పుకోలేదు. నిజానికి అతను తప్పించేసుకోవచ్చు, ప్రార్థన రాదు నిజంగా. అదే ఫస్ట్ టైం యేసయ్య గురించి వింటాం, అతనికి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అరే నీకు ఇన్ని తెలుసు కదరా, నాకు తరపున యేసయ్యకి ఒకసారి ప్రార్థన చేయరా నువ్వు అని చెప్పలా. వీడు నోరు తెరిచి ఆ కేకే వీడి ప్రార్థన అయింది. ఏంటి ఆ కేక? దావీదు కుమారునికి యేసయ్యకు, ఆ రెండు కలిపాడు. నన్ను కరుణించు అనేది ఒకటి కలిపాడు, అంతే. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, అంతే వాడు ప్రార్థన. అదే చిన్ని ప్రార్థన, ఎలా చేయాలో తెలియదు. కానీ ఆ చిన్ని ప్రార్థనని ఈ పక్కనున్న కుంటూడు ఆపరా, అన్ని కేకల్లో మన ప్రార్థనలు ఏమైనా పడతాయిరా, అసలు ఎలా ఉన్నాయో చెప్పిన ధ్వనులు, అంత మహాధ్వనులు మన కేకలు ఏమైనా పడతాయి, ఎవరు పోసుకో అని ఆపేశాడంట. ఇతడు మాత్రమే కాదు, యేసయ్యతో నడిచే వాళ్ళు కూడా ఆపేశారంట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే గాలి తిరుగులు తిరుగుతుంటే ఎవరు ఆపరు, కానీ ప్రార్థన చేస్తుంటే మాత్రం ఆపేసేవాళ్ళు చాలామంది తయారైపోతారు. నువ్వు గుడికి వెళ్తున్నావా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, అసలు మనమేంటి, మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, అసలు మన దేవుడు ఏంటి, మనం ప్రార్థన చేయటం ఏంటి, ఎన్ని చెబుతారో అప్పుడు. ఎట్ట పడితే అట్ట తిరుగుతుంటే ఎవరు మాట్లాడరు, కానీ సినిమాలకి షికార్లకి ఎట్ల పడితే అట్ట తిరిగి ఎవరు మాట్లాడరు, కానీ ప్రార్థనకు వస్తేనే అందరూ మాట్లాడతారు కదా కదా కదా. మిమ్మల్ని అంటలేదా జనం చాలామంది? ఇలాంటి పరిస్థితుల్లో వాడు ఆగిపోయాడా? మీలో కొంతమంది ఏమో ఆదివారం వెళ్తే చాలదా అన్నవాళ్ళు ఆ మాటలని ఒక్క శుక్రవారం రారు, ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ టెలివిజన్ చూసే మనవాళ్ళతో కూడా నేను అంటున్నాను, ఈ టెలివిజన్ చూసే మనవాళ్ళు, టెలివిజన్ చూసే క్రైస్తవ లోకంతో చెప్తున్నా, ఏ మిగతా రోజుల్లో ఖాళీగా కూర్చొని టెలివిజన్లో వచ్చే ప్రోగ్రామ్ చూసే బదులు యేసయ్య మందిరంలో ప్రార్థన జరుగుతుంటే రావచ్చుగా, ఏ రాకూడదా? వాళ్ళు ఎవరో చెప్పారుగా ఆదివారం వెళ్తే చాలని, అందుకే నువ్వు ఆగిపోయావు. ఇదిగో వీడు ఆగిపోలేదు మనుషులను మాటలు బట్టి. అక్కడ రాయబడి ఉంది వాడు మరి ఎక్కువ కేకలు వేశాడు. ఎందుకు కేకలు వేశాడు? నా ముందుకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశం నా ముందుకు వచ్చింది, ఈ అవకాశాన్ని నేను జార విడుచుకోకూడదు, ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోవాలని వాడు మరి ఎక్కువ కేకలు వేశాడండి. కేకలు వేస్తే ఏం జరిగింది? సృష్టికర్త ఆగిపోయాడు. సృష్టికర్త ఆగిపోయాడు, వాడిని నా దగ్గరికి పిలుచుకురండి అన్నాడు. సృష్టికర్తను ఆపేశాడండి ప్రార్థనతో. సృష్టికర్త ఇన్విటేషన్ పలుకుతున్నాడు, ఏమని? వాడిని నా దగ్గర తీసుకురండి. ఇప్పుడు యేసయ్య ముందుకు తీసుకుని వచ్చారండి. యేసయ్య ముందుకు తీసుకుని వస్తే వాడు యేసయ్యను చూస్తున్నాడు. యేసయ్య వాడిని అడిగిన మొదటి ప్రశ్న ఏంటో చెప్పనా?
నేను నీకేం చేయకూరుచున్నావు. ఒకటే మాట, ఇంత చక్కని ప్రార్థన చేసావు, నేను నీకేం చేయకూరుచున్నావు అన్నాడు. వాడు కూడా సుత్తి లేకుండా పర్ఫెక్ట్గా ఒక్క మాటలో చెప్పాడు, నిన్ను చూడగోరుచున్నాను అన్నాడు. నిన్ను చూడగోరుచున్నాను అయితే చూడు అన్నాడు. చూడండి, 2 నిమిషాలలో వాడు 2 కళ్ళు తెరవబడిని చక్కగా చూడగలుగుతున్నాడు వాడు. హల్లెలూయా! ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం! ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! అదృష్టవంతులను ఎవడో, నిన్ను అదృష్టవంతులుగా చేయటానికి అవకాశం నీ ముందుకు వస్తుంది. అవకాశం ముందుకు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకునేవాడు ఏమవుతాడు? అదృష్టవంతుడు అవుతాడు. ఇప్పటికి ఎన్నిసార్లు అవకాశం వచ్చిందో మీ ముందుకి, వచ్చిన అవకాశాలల్లా పర్లేదులే, ఇప్పటికి ఆ తర్వాత చూసుకుందాంలే, పర్లేదులే, ఆ టైం వస్తే ఎవరు తప్ప, ఎవరు చెప్పారండి ఆ టైం వచ్చింది, నీ ముందుకు వచ్చింది అవకాశం, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, అందుకే అదృష్టం కలిసి రాలా. అదృష్టవంతులమయ్యే అవకాశం చాలాసార్లు మన ముందుకు వస్తుంది, కానీ దేవుడు మన ముందుకు తెస్తున్నాడు, కానీ మనం ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఏమండి, ఇంకో మాట చెప్పనా, ఇంకొక అదృష్టవంతుడు ఆ కిందే ఉన్నాడండి, మీరు ఇంకెక్కడైనా ఎత్తుక్కుంటారేమో అని ఆ కిందే ఉన్నాడు ఇంకొక అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఏంటో 19వ అధ్యాయంలో మొదటి వచనం కానుండి 10వ వచనం వరకు మీరు చదువుకుంటే అక్కడ ఉన్న సారాంశాన్ని కూడా నేను చెప్తాను. అతడు ఎవరంటే, అదే ఎరుకో పట్టణం గుండా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడేమో ఇదిగో ఈ వ్యక్తిని బాగు చేశాడు. పట్టణాన్ని దాటి అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంటే, జక్కయ్య అనేవాడు. ఈ జక్కయ్య అనేవాడు ఎవరో పొట్టి అన్నారు, ఎవరో జక్కయ్య అనేవాడు, పొడుగు జక్కయ్య ఒకడు ఉన్నాడండి. సరే ఒకసారి ఆలోచిస్తే జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను చేసే పని ఏంటంటే పన్నులు వసూలు చేసే పని. ఇప్పుడు పన్నులు వసూలు చేస్తున్నాడు. అయితే ఇతడు పన్నులు వసూలు చేస్తూ అక్రమంగా అన్యాయంగా జనాన్ని పీడించి మరీ పన్నులు వసూలు చేస్తున్నాడు. వాళ్ళు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ లాగేస్తున్నాడు అండి పన్నుల రూపంలో. ఈ పరిస్థితుల్లో యేసయ్య ఆ పేటలో వస్తున్నాడనే వార్త వీడు విన్నాడు. వింటున్నాడు ఎప్పటి నుండో, ఈరోజు విన్నాడు, వస్తున్నాడు. ఇదే రోడ్డు అమ్మట, ఈ రోడ్డు అమ్మటనే వస్తున్నాడు, మీ ఇంటి ముందున వస్తున్నాడని ఆ వార్త విన్నాడండి. వినేటప్పటికీ వీడికి ఏమనిపించిందో చెప్పిన, ఆయన ఎలా ఉంటాడో సార్ చూద్దామనిపించింది. ఎలా ఉంటాడో చూద్దామని ఎప్పుడైతే అనిపించిందో అలా వచ్చి చూద్దామని అనుకున్నాడండి. అనుకున్నాడు కానీ పాపం అక్కడ రాసి ఉంది, అతడు జనాలందరూ రాజానుబాహులు, యేసయ్య వాళ్ళందరి మధ్య ఉన్నాడు, వీడు కొంచెం పొట్టోడు కాబట్టి కొంచెం కనబడలేదు. కనబడపోయేటప్పటికీ ఆగాడా? ఆగలా. వాడు ఆగుంటే ఏమయ్యేదో, ఈ అదృష్టం ఉండేది కాదు ఆడికి. వాడు ఆగలేదు, కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ చెట్టు ఉంటే చెట్టు ఎక్కేసి ఆ చెట్టు గుబురులో నుండి, ఇప్పుడు అంతేగా ఏసై వస్తున్నారు, చెట్టు గుబురులో ఉండి చూద్దామని ఆ ఏసై వస్తున్న దారిలో చెట్టు పైనుండి ఏసై ఎవరో చూద్దాం, తీక్షణంగా నేను చూడాలి, చక్కగా చూడాలి, అమ్మా ఏసై ఎంత గొప్పోడు, మా ముందు నుండి వస్తున్నాడు ఆయన చూడాలి అనుకొని చెట్టు గుబురులో ఉన్నాడండి. ఎంత గమనించండి, చెట్టు మీద ఉన్న కూర్చున్న ఈ వ్యక్తి ఎవరికీ తెలియదు, కానీ ఈ చెట్టు కిందకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడండి ఏసయ్య. ఏ ఏసైన చూద్దాం అనుకున్నాడు, ఆ ఏసై నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు చెట్టు కిందకి. చెట్టు కిందకు వచ్చేస్తుంటే వెంటనే ఈయనకి జలదరించింది, ముందేమో ఆనందం వేసింది, అమ్మో ఈయన నేను చూడాలనుకున్నా, ఇంత క్లోజ్గా చూస్తానండి నేను అనుకోలేదు, నా ముందుకే వస్తున్నాడు ఈయన. జనాల్లో నుండి గుంపులో నుండి వెళ్ళిపోతా ఉంటే ఆ గుంపులో నేను చూద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన ఒంటరిగా ఆ గుంపులో నుండి కాస్త ముందుకి సపరేట్ అయ్యి ఆయన ఒక్కడు చెట్టు కిందకు వస్తున్నాడు. ఎంత బాగున్నాడు ఆయన, ఎంత గంభీరంగా ఉన్నాడురా అంటూ ఆ ముఖం చూస్తూ, ఎంత బాగున్నాడు, క్లోజ్గా నేను చూడగలుగుతున్నా, ఎంత ఆనందంగా ఉంది అనుకుంటా ఉన్నాడు. ఈ లోపల చెట్టు కిందకే వచ్చేసాడు, అమ్మో భయం వేసింది. ఇప్పుడు చెట్టు పైకి చూశాడు ఎలాగా, అమ్మ ఇంకా గుండె జలదరించింది, అలా కొమ్మలు కప్పుకుంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య అన్నాడు, జలదరించింది ఒక్కసారి ఒళ్ళు. జక్కయ్య అని నువ్వు నన్ను చూసిపోదామని వచ్చావు కదా, నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉందయ్యా, దిగు త్వరగా మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆ పరిస్థితులు ఏమనాలి, అక్కడికి దగ్గరేలేండి, కొంచెం 4 అడుగులు అతని ఇల్లు, ఇంటికి కూడా వెళ్ళాం మేము, అయితే త్వరగా దిగు మీ ఇంటికి నేను రావాల్సి ఉందండి అంటే, ఇప్పుడు ఆ పైనుండి కిందకి జరజర నిమిషాల్లో త్వరగా దిగాడని బైబిల్లో రాయబడి ఉందండి. లెక్క ప్రకారం ఏం చేయాలి, దాని మీద నుండి కిందకి దిగడానికి కొంచెం జాగ్రత్తగా దిగాలి, లేకపోతే దెబ్బలు తగులుతాయి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు అతనికి తీసుకువెళ్ళాలనే ప్రిపరేషన్ లేదు, ఇంట్లో ఏం చెప్పలేదు నేను ఏసీని తీసుకొస్తానని, మనసులో కూడా అనుకోలేదు ఈయన, అసలు నేను ఏసయ్య ఫాలోవర్ కాదు, ఏసయ్య అనుచరుడు కాదు, ఈయన ఏసీని తీసుకెళ్ళాలని ప్రిపేర్ అయి రాలేదు. ఇప్పుడు అయ్యా నేను ఒకసారి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి నేను తీసుకెళ్తానయ్యా అనుంటే ఎలా ఉండేదో,
కానీ దేవుడు చెప్పనా, అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు జారవిడ్చుకోవాలి, ఏసయ్య నువ్వు మా ఇంటికి రా ఏసయ్య అని జరజర జారాడు, త్వరగా దిగాడు. ఏసయ్యను సంతోషంగా తీసుకెళ్లాడు, తీసుకెళ్లాడు కాబట్టి అతని జీవితం అంతా మారిపోయిందండి, మనసంతా మారిపోయిందండి. ఏసయ్య అతను ఏమన్నాడు చెప్పన, నువ్వు కూడా అబ్రహాం కుమారుడువేనయ్యా, నేను అబ్రహాం కుమారుడిని, నువ్వు అబ్రహాం కుమారుడువే, మన ఇద్దరం ఒకటేనయ్యా, నా తమ్ముడు అయ్యా నువ్వు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందయ్యా అన్నాడు. కొట్టాలి మరి చప్పట్లో, హల్లెలూయా హల్లెలూయా. 9వ వచనం ఆ మాట మనం చూస్తాం, ఇంటికి ఏమొచ్చింది, అతను ఏమయ్యాడు, అబ్రహాం కుమారుడయ్యాడు. అబ్రహాం ఎక్కడుంటాడో అక్కడ ఆయన కుమారుడు ఏసయ్య ఉంటాడు, ఆయన కుమారుడు అని పిలువబడిన జక్కయ్య కూడా. అసలు ఈయన మంచివాడో చెడ్డోడో చెప్పాలి మీరు, జక్కయ్య చెడ్డోడు, కానీ అవకాశం వచ్చింది తన ముందుకి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, అదే సమయంలో అదృష్టవంతుడైపోయాడు. ఇప్పుడు గుడ్డోడు భర్తిమై చెడ్డోడా మంచివాడా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఎన్ని బూతులు తిట్టుంటాడు వాడు, ఎంతమంది నిన్ను అనుకున్నాడో, అలాంటి పరిస్థితుల్లో ఆడు మంచివాడేం కాదు, అంత మంచివాడేం కాదు, కానీ ఆడు మంచివాడో కాదో తెలీదు, అవకాశం వాడు ముందుకు వచ్చింది, ముందుకు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నాడు, అదృష్టవంతుడయ్యాడు. ఈరోజు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి, అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. దరిద్రం అంట తీసే వరకు తలుపు తట్టానే ఉంటుందంట, కానీ అదృష్టం అంట ఒక్కసారే తట్టిద్దంట. అవకాశం లేకపోతే అదృష్టం ఒక్కసారే తట్టిద్ది, టక్కమని తీసి అదృష్టాన్ని మనం సొంతం చేసుకోవాలంట. దరిద్రం మాత్రం కొడతనే ఉంటుందంట, కొడతనే ఉంటుంది, అది తీసి మన దరిద్రం అనుభవించే వరకు కొడతానే ఉంటుంది. అయితే అదృష్టం అలా కొడతదని మాత్రం అనుకోవద్దు, అవకాశం మీ తలుపు తడుతుంది. ఏమో ఈ రాత్రి ఎంతమంది తలుపు తడుతుందో నాకు తెలియదు, ఎంతమంది తలుపును అవకాశం తడుతుందో నాకు తెలియదు, కానీ ఈ అవకాశం ఈ రాత్రి మీ అందరినీ తడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. అవకాశాన్ని తలుపు తీసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు అదృష్టవంతులు అయిపోతారు. ఈ రాత్రి అదృష్టవంతులుగా మిమ్మల్ని మార్చడానికి భర్తమైన అదృష్టవంతునిగా చేసిన దేవుడు, చక్కైన అదృష్టవంతునిగా చేసిన దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ అదృష్టవంతులుగా ప్రభు మార్చునుగాక. చప్పట్లు కొట్టి ఆయన కృతజ్ఞతలు తెలుద్దాం. బైబిల్ గ్రంథానికి ఓ పేరు ఉందండి, రెండు అంచులు గల. ఒక అంచున చెప్పాను మీకు, ఇంకొక వైపు చెప్పాలిగా, చెప్పకపోతే గుండెల్లో భయం రాదుగా, అది చెప్తా. అవకాశాన్ని జార విడుచుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఏమయ్యారో త్వర త్వరగా చెప్తాను నేను. ఒకసారి దానియేల గ్రంథానికి వెళ్ళిపోదాం. దానియేల గ్రంథం ఈ దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం చూద్దామా. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక, ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట నీకు ఉండును అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇందుకే దానియేలు ఎవరికి చెప్పాడు, నెబుకద్నెజర్ అనే రాజుకు చెప్పాడు. ఏం చెప్పాడు, రాజా ఒకవేళ నీవు నీ పాపాలు మానుకొని జీవితాన్ని సరిచేసుకుంటే నీకు ఇప్పటి వరకు నీ క్షేమం నీకు ఎప్పుడూ ఉంటుంది, లేదో నీకే వార్నింగ్ వచ్చిందో ఆ వార్నింగ్ నీకు జరిగిపోద్ది. ఇందుకేం వార్నింగ్ వచ్చింది, ఇంకొక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఒక ఎత్తైన చెట్టు, ఎంత ఎత్తు ఉందంటే ఊరు నైనో ఆకాశాన్ని అంటుకుంటుందేమో అన్నంత ఎత్తైన చెట్టు. ఆ చెట్టు కొమ్మలు ఎలా వ్యాపించినాయి చెప్పన, మొత్తం భూలోకం అంతా వ్యాపించినంతగా మొత్తం ప్రపంచం అంతా అలా వ్యాపించిపోయింది దాని కొమ్మలు. ఇదేంట్రా బాబు ఆకాశాన్ని అంటే అంత ఎత్తుంది, మొత్తం భూలోకం అంతా వ్యాపించినట్టుంది, ఇంత పెద్ద చెట్టు ఏంట్రా బాబు అని దాన్ని చూస్తా ఉన్నాడు. ఇంకా తీక్షణంగా చూస్తే ఆ చెట్టు కొమ్మల మీద ఆకాశ పక్షులు, అన్ని రకాల పక్షులు వచ్చి ఆ చెట్టు మీద గూళ్ళు కట్టుకొని అందుమీద దాని మీద వ్రాలు ఉన్నాయి. అబ్బా ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి, అన్ని పక్షులు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి రా అని ఆలోచిస్తూ ఆనందిస్తున్నాడు.
చెట్టు కింద బోల్డని జంతువులు వచ్చి సేద తీర్చుకున్నాయి. రకరకాల రకరకాల జంతువులు వచ్చి ఆ చెట్టు కింద చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఆ నీడలో ఆనందిస్తున్నాయి. ఎంత బాగుంది చెట్టు, ఎంత ఎత్తుంది చెట్టు, ఎంత వైశాల్యం ఉంది చెట్టు. అసలు దీని చెట్టు నీడలో ఎన్ని జీవులు ఉన్నాయి, ఈ చెట్టు నీడలో ఎన్ని పక్షులు ఉన్నాయి అనుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. భలే ఉంది కదా ఈ చెట్టు అని ఈ లోపల ఒక స్వరం పడదు, నరికై తుల్లిపడ్డాడు. అక్కడ ఆగలేదు, అది 7 కాలాల పాటు ఆకాశ మంచుకు సూర్యుని ఎండకు అది అలా ఎండుతూ ఉండాలి, మంచుకు తడుస్తూ ఉండాలి 7 కాలాలు. నేను దానికి పనిష్మెంట్, నరికై అది ముద్దులాగే ఉండాలి 7 కాలాలు. తుల్లిపడి లేచాడు, భయం వేసిపోయింది. దీని భావం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు. ఎవరు ఉన్నాడేంటండి, దానియాలు ఉన్నాడండి, దేవుని ఆత్మ కలిగినోడండి, అతను చెప్తాడండి. పిలిపించండి అర్జెంటుగా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు కలభావం చెప్పేవాడు కావాలరా, పిలిపించారండి. అరే ఏంట్రా బాబు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, అసలు కల ఇదిరా బాబు, దీని భావం చెప్పరా అన్నాడు. రాజా దేవుడు బయలుపరిచాడు, నీకు చెప్తాను, ప్రార్థన చేసుకొని చెప్పడం ప్రారంభించాడు. నీ కీర్తి ఆకాశం అంత ఎత్తులో వ్యాపించి ఉంది, ఆకాశం అంత ఎత్తులో ఉంది నీ కీర్తి. ప్రపంచమంతా ఆ చెట్టు అలా వ్యాపించి ఉంది కదా, నీ కీర్తి ప్రతిష్టతలో ప్రపంచమంతా వ్యాపించింది, ఆకాశమంతా ఎత్తులో ఉంది నీ పేరు ప్రఖ్యాతలో కదా. నీ నీడ కిందకి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, ఆకాశ పక్షులు, అడవి మృగాలు వచ్చి ఆ నీడలో ఉంటున్నాయి అంటే, కాపురాలు పెట్టుకొని ఉంటున్నాయి అంటే, ఎంతోమందికి నువ్వు ఆశ్రయంగా ఉన్నావు, నువ్వు ఆధారంగా ఉన్నావు, నువ్వేనా ఆ చెట్టువి. మరి నరికేయంట్రా, నువ్వు చేసే పాపిష్టి పనులు, నువ్వు చేసే ఆ పనులన్నీ చూశాడు దేవుడు, నరికేయమని చెప్పాడు. అమ్మో అయితే ఒక మాట రాజా, నీకు నేను చెప్పాను కదా, నీ పాపాలు మానుకొని నీతి న్యాయాలు జరిగించే దేవుని నమ్ముకొని నీ దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు మార్చుకొని సరి చేసుకోగలిగితే ఇప్పటి వరకు నీకు ఏ క్షేమం ఉందో ఇక మీదట కూడా నీకు ఉంటుంది, లేకపోతే మాట వాస్తవం అయిపోద్ది. కనుక నీ పని జరగకూడదంటే, 7 కాలాల పాటు ఆ శిక్ష నీకు రాకూడదంటే, ఇలాంటి పరిస్థితి నీకు కలగకూడదంటే, ఇదిగో దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని బాగుంటుంది రాజా, ఇది లెక్క అన్నాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.